సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ టైం చూసుకున్నట్టయితే ఫోర్ ఓ క్లాక్ అవుతుంది మార్కెట్ క్లోజ్ అయ్యి దగ్గర దగ్గర ఒక థర్టీ మినిట్స్ అయితే అవుతా ఉంది ఈరోజు నా పోర్ట్ఫోలియోలో చూసుకున్నట్టయితే నేను వచ్చేసి ఒక టూ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే లాస్ అవ్వడం అయితే జరిగింది అయితే ఈరోజు నా పోర్ట్ఫోలియోలో నేను ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీల్లో ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చినటువంటి కంపెనీ ఏది అంతేకాకుండా ఎక్కువగా నేను లాస్ అయినటువంటి కంపెనీ ఏది అనేది అయితే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికన్నా ముందు ఏంటంటే ఈరోజు ఏంజల్ బ్రోకింగ్లో ఏంజల్ బ్రోకింగ్ వారు నాకైతే కొంత మార్జిన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది నేను ఆ మార్జిన్ని యూజ్ చేసి ఐఆర్సీటీసీలో ఇంకొక నాలుగు షేర్లు అయితే తీసుకున్నా ఇప్పుడు ఐఆర్సీటీసీలో నాకు వచ్చేసి మొత్తం పది షేర్లు అయితే అయినాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి నా యొక్క పోర్ట్ఫోలియో స్క్రీన్ షాట్ను అయితే నేనైతే ఇక్కడ యాడ్ చేసిన ఈరోజు నాకు ఎక్కువ ప్రాఫిట్ అయితే భారతీ ఎయిర్టెల్ భారతీ ఎయిర్టెల్ చూసుకున్నట్టయితే ఈరోజు థర్టీ వన్ పాయింట్స్ అయితే గెయిన్ అయింది ప్రజెంట్ చూసుకున్నట్టయితే సెవెన్ ట్వంటీ ఫైవ్ దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉంది ఈ భారతీయ ఎయిర్టెల్లో వచ్చేసి నాకైతే పది షేర్లు ఉన్నాయి ఈ పది షేర్లకు గాను నాకైతే త్రీ థర్టీన్ రూపీస్ అయితే రావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐఐటి ఈ ఎన్ఐఐటీ చూసుకున్నట్టయితే ఈరోజు సెవెంటీన్ పాయింట్స్ అయితే గెయిన్ అవ్వడం అయితే జరిగింది ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే త్రీ థర్టీ దగ్గర అయితే ట్రేడ్ అవుతా ఉంది ఈ ఎన్ఐఐటీలో నాకు వచ్చేసి పది షేర్లు ఉన్నాయి ఈ పది షేర్లకు గాను వన్ సెవెంటీ సెవెన్ రూపీస్ అయితే ప్రాఫిట్ రావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి అంబుజా సిమెంట్ ఈ అంబుజా సిమెంట్ చూసుకున్నట్టయితే ఈరోజు ఫోర్ పాయింట్ సిక్స్టీ పాయింట్స్ అయితే గెయిన్ అవ్వడం అయితే జరిగింది ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఫోర్ థర్టీ సెవెన్ దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉంది ఈ అంబుజా సిమెంట్లో వచ్చేసి నాకైతే పది షేర్లు ఉన్నాయి ఈ పది షేర్లకు గాను నాకైతే ఫార్టీ సిక్స్ రూపీస్ ప్రాఫిట్ రావడం అయితే జరిగింది అండ్ ఇక లాస్ పరంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఎక్కువగా లాస్ అయింది వచ్చేసి ఐఆర్సీటీసీ ఈ ఐఆర్సిటిసి చూసుకున్నట్టయితే ఈరోజు ఫిఫ్టీ సిక్స్ పాయింట్స్ అయితే లాస్ అవడం అయితే జరిగింది ప్రజెంట్ చూసుకున్నట్టయితే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ టూ దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉంది ఈ ఐఆర్సిటిసిలో చూసుకున్నట్టయితే నాకు వచ్చేసి పది షేర్లు ఉన్నాయి ఈ పది షేర్లకు గాను నేను ఈరోజు సెవెన్ ఎయిటీ ఫోర్ రూపీస్ అయితే లాస్ అవడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ గార్డ్ చూసుకున్నట్టయితే ఈరోజు సిక్స్ పాయింట్స్ అయితే లాస్ అవడం అయితే జరిగింది ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే టూ ఫిఫ్టీ టూ దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉంది ఈ విగార్డ్లో చూసుకున్నట్లయితే నాకు వచ్చేసి ఎనిమిది షేర్లు అయితే ఉన్నాయి ఈ ఎనిమిది షేర్లకు గాను నేను వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ అయితే లాస్ అవ్వడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇక ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్న వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ